హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లీజ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను చూపించబోయే వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఇన్ పర్సన్ చాలామంది నా మేకప్ లుక్ చూపించమని అడిగారు, సో వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను అనమాట. ఇది క్యాజువల్ సమ్మర్ మేకప్ లుక్ ఇన్ 5 మినిట్స్ వితౌట్ ఫౌండేషన్ అండ్ వితౌట్ కన్సీలర్. సో చూసారా, లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఎలా చేశాను చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. మేకప్ వేసుకునే ముందర ఎప్పుడు ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఇట్లా వెట్ వైప్తో వైప్ చేసుకుంటున్నాను. మీది ఆయిలీ స్కిన్ అయితే ఐస్ క్యూబ్తో రబ్ చేయండి, సో దట్ మీకు ఆయిల్ సెక్రీషన్ అనేది తక్కువ అవుతుంది. సో మంచిగా వైప్ చేసుకోవాలి, ఎలాంటి డర్ట్ ఏది లేకుండా. నెక్స్ట్ మీకు నచ్చిన మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. సమ్మర్లో మాయిశ్చరైజర్ ఎప్పుడు చాలా లైట్గా ఉండేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పాండ్స్ లైట్ జెల్ యూజ్ చేస్తున్నాను, ఇది నా కరెంట్ ఫేవరెట్ అనమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది స్కిన్ అనేది అప్లై చేశాక. మాయిశ్చరైజర్ ఎప్పుడు సమ్మర్లో ఎక్కువ అప్లై చేయండి. మీరు ఎంత మాయిశ్చరైజర్ ఎక్కువ అప్లై చేస్తే మేకప్ ఫినిషింగ్ అనేది అంత స్మూత్గా వస్తుందన్నమాట. మీరు ప్రైమర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాయిశ్చరైజర్ కానీ తక్కువ అప్లై చేశారంటే మాత్రం పోర్స్ ఎక్కువగా కనిపించేటట్టుంటే ప్రైమర్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. నేను ఇందులో చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే సమ్మర్లో మనం ఎప్పుడూ ఎక్కువగా ప్రోడక్ట్స్తో లోడ్ చేయకూడదు మన ఫేస్ అనేది, త్వరగా గ్రీజీగా అయిపోతుంది. సో అందుకని మెయిన్ రీజన్ నేను ఇందులో ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ అస్సలు యూజ్ చేయట్లేదు. అండ్ ఎవ్రీ టైం మనం ఎప్పుడు ఫౌండేషన్ కన్సీలర్స్ వేసుకొని బయట తిరగలేం కదా, జస్ట్ క్యాజువల్గా వెళ్ళేటప్పుడు క్యాజువల్గా రెడీ అవ్వాలి. బై ద వే, ఐఎమ్ నాట్ మేకప్ ప్రొఫెషనల్ అండి, నేను ఎలా రెడీ అవుతానో మీకు అదే చూపిస్తున్నాను. చూసారు కదా, మాయిశ్చరైజర్ అంతా కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు సన్స్క్రీన్ అప్లై చేస్తున్నాను. సన్స్క్రీన్ నేను మామెంట్ కోట్ తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ బేబీస్ది, బట్ ఎస్పీఎఫ్ 50 ఉంది కదా అని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా సన్స్క్రీన్ తీసుకోండి, బట్ మోర్ దాన్ ఎస్పీఎఫ్ 50 ఉండేది తీసుకోండి. దానివల్ల బాగుంటుంది అనమాట స్కిన్ అనేది. సమ్మర్లో సన్స్క్రీన్ అయితే కంపల్సరీ, ఇట్స్ లైక్ ఏ షీల్డ్ అనమాట. మీరు సన్స్క్రీన్ అప్లై చేసేటప్పుడు కూడా బాగా రుద్ది రుద్ది మొత్తం అంతా వైప్ చేసేయకుండా జస్ట్ కొంచెం అప్పుడప్పుడు ప్యాక్ చేసినట్టు ఒక లేయర్ లాగా అప్లై చేయండి. చూడటానికి నేను చాలా ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది కానీ అది పర్ఫెక్ట్గానే తీసుకున్నాను. మీరు వేసి కొంచెం బ్లెండ్ చేస్తూ అట్లా అబ్జర్వ్ చేసుకున్నాక మీకు తగ్గిపోతుంది అనమాట. అంత క్రీమీగా అలా కనిపించదు, మరీ భూతంలా కనిపిస్తున్నాను కదా, బట్ డోంట్ వరీ, అది మొత్తం సెటిల్ అయిపోతుంది. స్టార్టింగ్ అప్లై చేసినప్పుడు అట్లాగే ఉంటుంది, బట్ అలా రాసుకోవడం వల్ల మనకి సమ్మర్లో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది కూడా. చూసారు కదా, బ్లెండ్ చేశాక కొంచెం ఆ క్రీమీనెస్ అనేది తగ్గింది, ఇంకా తగ్గుతుందండి. మీకు ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందో స్కిన్ అది ఇంకా లైట్ అయిపోతుంది. సో ఈ లోపల మనం లిప్ బామ్ అది రాసుకుందాం. నేను మెబిలిన్ వాళ్ళది బేబీ లిప్స్ యూజ్ చేస్తున్నాను లిప్ బామ్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా, బాగుంటుంది. కొంచెం పింక్ టింట్ ఉంటుందన్నమాట. సో టింటెడ్ లిప్ బామ్ ఇది, లైట్గా అప్లై చేసుకొని బాగా ఫింగర్స్తో ప్రెస్ చేయాలి లిప్ బామ్ ఎప్పుడైనా సరే. చూసారా, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ముందు మాయిశ్చరైజర్ రాసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది కదా. దీన్ని కాంపాక్ట్తో సెట్ చేస్తున్నాను అనమాట. ఫిట్ మీ మెబిలిన్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను నేను. దాన్ని లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట. నేను కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఎనీ లూజ్ పౌడర్, అంటే ఫిట్ మీ లూజ్ పౌడర్ ఉంటుంది లేదా బనానా పౌడర్ ఉంటుంది, అలా దేంతోనైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు బేస్ అనేది. సో ఇట్లా ఈవెన్గా అప్లై చేసేసుకున్నాక నెక్కు అయితే అస్సలు స్కిప్ చేయకండి, నెక్ కూడా కంప్లీట్గా అన్నీ అప్లై చేయాల్సిందే ప్రోడక్ట్. సో అప్లై చేసేసాక ఇప్పుడు నేను ఐబ్రోస్ సెట్ చేస్తున్నాను. నా ఐబ్రోస్ ఆల్రెడీ ఇలాగే ఉంటాయండి, నేను అసలు ఎప్పుడు థ్రెడ్డింగ్ అది చేపించుకోను. సో జస్ట్ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏ ఐబ్రో పెన్సిల్ ఉంటే దాంతో ఫిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. చూసారు కదా, ఐబ్రో పెన్సిల్తో ఇట్లా గ్యాప్స్ అన్ని ఫిల్ చేసేసుకున్నాక నేను కాజల్ అప్లై చేస్తున్నాను. కాజల్ నేను లాక్మే ఐకానిక్ కాజల్ తీసుకున్నాను. ఈ లుక్లో నేనైతే ఐలైనర్ యూజ్ చేయట్లేదండి. సో నేను లోవర్ ల్యాష్ లైన్లో అప్పర్ ల్యాష్ లైన్లో కాజల్ అప్లై చేస్తున్నాను, సో దట్ మనకి ఐ అనేది డిఫైన్ షేప్ వస్తుందన్నమాట. అప్లై చేశాక నేను ఒక యాంగులర్ బ్రష్ తీసుకొని దానికి కింద నా లోవర్ ల్యాష్ లైన్ దగ్గర అప్లై చేసిన కాజల్ని లైట్గా స్మచ్ చేస్తాను. మీ దగ్గర బ్రష్ లేకున్నట్టయితే ఇయర్బడ్ ఉంటుంది కదా, దాంతో అయినా స్మచ్ చేయండి. సో దట్ మనకి స్ట్రెయిట్ లైన్లా కాకుండా కొంచెం స్మచ్ అయ్యి మంచిగా కనిపిస్తుంది, స్మూత్ ఫినిష్ వస్తుందన్నమాట. సో ఇట్లా స్మచ్ చేసుకున్నాక నెక్స్ట్ మస్కరా అప్లై చేస్తాను. నేను ఇందులో మెబిలిన్ హైపర్ కర్ల్ మస్కరా యూజ్ చేశానండి. నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయండి. ఈ ప్రోడక్ట్స్ అన్నింటి కోసం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని నేను చెప్పట్లేదు, బట్ ఇలా యూజ్ చేస్తే బాగుంటుందని చూపిస్తున్నా అంతే. సో మస్కరా అప్లై చేసుకోవాలి. బాబాయ్, మస్కరా అప్లై చేసుకున్నప్పుడు ఎవరి ఫేస్ వాళ్ళు చూసుకోలేం కదా, భయంకరంగా ఉంటుంది. సో అయిపోయింది కదా, ఇప్పుడు మస్కరా అయిపోయింది. సో అంతా సెట్ అయిపోయినట్టే ఉంది. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. సమ్మర్ మేకప్ లుక్కి కంపల్సరీ మనం చూస్ చేసుకోవాల్సింది బ్రైట్ లిప్ షేడ్ అండి. దానివల్ల మొత్తం లుక్ అనేది మారిపోతుంది. నేనైతే మెబిలిన్ది బిగ్ యాపిల్ రెడ్ అని ఉంటుంది, అది తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం క్రీమీ లిప్స్టిక్ అండి. సో దాన్ని ఇంకొంచెం మ్యాటిఫై చేయడం కోసం నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎక్స్ట్రా అంతా తీసేస్తున్నాను.
సో నైస్. ఇప్పుడు బాగుంది కదా. నెక్స్ట్ బింది పెట్టుకున్నాను నేను. ఇందులో బ్లష్ వెట్ అండ్ వైల్డ్ వాడిది, మెలో వైన్ అని యూజ్ చేస్తున్నానండి. ఇది కొంచెం డార్క్ షేడ్ లాగానే ఉంటుంది. ఎట్లా అంటే మనకి కొంచెం బ్రాంజర్ కన్నా కొంచెం బ్రాంజర్లో మనకి పీచ్ షేడ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సన్ కిస్డ్ లుక్ కోసం మనం ఎండలోకి వెళ్తే మంచిగా కనిపిస్తుంది ఇది లుక్. సో లైట్గా చీక్స్ దగ్గర అప్లై చేస్తున్నాను అండ్ కొంచెం నోస్ మీద కూడా అప్లై చేస్తున్నాను. సో ఏంటంటే మన ఫేస్కి కొంచెం డైమెన్షన్స్ ఇస్తుంది అనమాట ఇట్లా అప్లై చేయడం వల్ల, లేదంటే కంప్లీట్ వైట్గా ఇదిగా కనిపిస్తుంది. సో మీరు కాంటోరింగ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ బ్లష్తో మనం డైమెన్షన్స్ ఇస్తున్నాం అన్నమాట. అదే బ్లష్ నేను కొంచెం ఐలిడ్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను, చాలా కొంచెం. సమ్మర్లో మన మేకప్ అనేది ఎంత లైట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. సో అందుకని గ్లిటరీ ఐ షాడోస్ కానీ ఇట్లా హైలైటర్స్ని కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది, అది నా ఒపీనియన్. సో చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది. ఎక్స్ట్రా పౌడర్ ఏదైనా ఉన్నా సరే ఇలా బ్రష్తో మీరు డస్ట్ చేసేసేయచ్చు. చూసారా ఇంత సింపుల్గా 5 మినిట్స్లో మీరు కాలేజ్ కానీ ఆఫీస్ కానీ లేదా షాపింగ్ కానీ వెళ్ళాలనుకునేటప్పుడు ఈజీగా రెడీ అయిపోవచ్చు కదా. లుక్ ఎలా ఉంది, నచ్చిందా? ఇలాంటి ఇంకా మేకప్ వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.